ఫ్రెండ్స్ ఎంట్రో చూసారు కదా సో ఇదే విధంగా మనం అయితే మన మొబైల్ ఫోన్లో అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్లో యొక్క రీల్ అయితే చాలా బాగా అయితే ట్రెండ్ అయితే అవుతుంది ఈ విధంగా కూడా మీకు మొబైల్ ఫోన్లో ఎడిటింగ్ చేసుకోవడానికి ఖచ్చితంగా మీ దగ్గర అయితే టూ అప్లికేషన్స్ అయితే ఉండాలి ఒకటి క్యాప్ కట్ అప్లికేషన్ ఇంకోటి ప్రోటో విపీఎన్ అనమాట ఈ రెండు అప్లికేషన్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ ప్రోటో వీపీఎన్ వస్తుంది అన్నమాట దీని ద్వారా మనం అయితే వీపీఎన్ అయితే కనెక్ట్ చేసుకోవాలి స్క్రీన్ మీద చూస్తున్న విధంగా మీరైతే ఇలా కనెక్ట్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ ఫోన్లో ఒక ట్యాప్లెట్ అయితే ఉండాల్సి ఉంటుంది మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూడవచ్చు క్యాప్ కట్ అప్లికేషన్

ఎప్పుడైతే మీరు వీపెంట్ అండ్ చేసుకుంటారో యూజ్ ట్యాప్లెట్ మీద ట్యాప్ చేసిన వెంటనే అది క్యాప్ కార్ట్ అప్లికేషన్లో అయితే రీడైరెక్ట్ అయితే సో సో మనం యూజ్ ట్యాంప్లెట్ మీద యాప్ చేయాలి ఇక్కడ చూసుకోవచ్చు పర్టికులర్ ఈ యొక్క రీల్ వీడియో అనేది ఎడిటింగ్ చేయడానికి మన దగ్గర త్రీ ఫొటోస్ ఉంటే సరిపోతుంది అనమాట సో త్రీ ఫొటోస్ ఉండేటికీ మనం అయితే త్రీ ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు సో నేను అయితే జస్ట్ త్రీ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను సో ఈ విధంగా నాకైతే సెలెక్ట్ అయితే అవడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క రీల్ అయితే చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ రీల్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చిందని చెప్పుకోవచ్చు జస్ట్ ఒక ట్యాప్లెట్ ద్వారా అయితే ప్లస్ మీ దీంట్లో కష్టపడాల్సిన ఏమీ లేదు ఆ ట్యాప్లెట్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఆ ట్యాంప్లెట్లో జస్ట్ మీరు ఒక త్రీ ఫోటోస్ సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు ఎలక్టర్ మోషన్తో పోల్చుకున్నట్లయితే క్యాప్ కట్ అనే అప్లికేషన్ చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి వితౌట్ వాటర్ మార్క్ మీద ట్యాప్ చేయండి మీకు మొబైల్ ఫోన్లో జీరో నుంచి హండ్రెడ్ పర్సెంట్ లోడ్ అయ్యి సేవ్ అవుతుంది మీ మొబైల్ ఫోన్లో విధంగా సేవ్ అవుతుంది ఇలా ప్లేస్టోర్లోకి వెళ్తుంది ఒకసారి బ్యాక్ అయితే వచ్చాను మీరు సో ఇలా బ్యాక్ వస్తున్న ఇంటూ మార్క్ మీద ట్యాప్ చేయండి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ తీసుకోండి మళ్ళీ ఇక్కడ వీడియో ఆప్షన్లో వచ్చిన తర్వాత ప్రజెంట్ మనకి ఎక్స్పోర్ట్ అయితే సేవ అయిన వీడియో ఉంటుంది కదా వీడియో క్లిప్ ైతే ట్యాప్ చేయండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాడ్ ఆడియో అని వస్తుంది కదా దాని మీద ట్యాప్ చేయవచ్చు అందుకనే ముందుగా మీకు ఒకవేళ వ్యూ డ్యూరేషన్ తక్కువ ఉంది అనుకుంటే మాత్రం కొంచెం స్లో చేసుకోండి అంటే ఎఫెక్ట్స్ అనేది స్పీడ్గా మూవ్ అవుతుంది కదా అది స్లోగా మూవ్ అవుతుంది అనమాట అప్పుడు ఆ స్లోగా మూవ్ అయినప్పుడు ఒకవేళ ఈ ట్యాప్లెట్తో వచ్చిన మ్యూజిక్ మీకు నచ్చకపోతే మాత్రం కొత్తగా మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవచ్చు మీరు అయితే మీకు ఓన్ మ్యూజిక్ ఏదైనా ఉంటే మాత్రం డౌన్లోడ్ చేసుకుని ఏదైతే మూవీ సాంగ్ ఉంటే మాత్రం సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు సౌండ్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఆడియో ఫ్రమ్ డివైస్ అని ఉంటుంది ఈ విధంగా మీకు ఆల్బమ్స్లో ఉన్న ఆడియో ఫైల్స్ అని కనిపిస్తుంది దీని ద్వారా మీకు కావాల్సిన ఆర్డర్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన టెన్ ఎయిటీ ఉంటుంది కదా ఫోర్ కే పెట్టుకోండి బిట్ రేట్ కూడా అయితే హై పెట్టుకోండి తర్వాత ఈ ఆప్ ఈ ఆప్షన్ యాప్ చేస్తే మన మొబైల్ ఫోన్ అయితే సేవ్ అవుతుంది ఈ విధంగా మీరు అయితే ఈ రీల్ని అయితే రేటింగ్ చేసుకోండి